ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశం అవనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సుమారుగా ఒక 10 రోజుల పాటు ఇవి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు. అయితే ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాల మీద చర్చించాలి అనేటువంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ క్యాబినెట్ ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఏదైతే ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి కొనసాగింపుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరొక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అంటే వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు. సో ఈ నెలాఖరుతోటి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగుస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి. సో అందుకనే ఈ వార్షిక బడ్జెట్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. దీంతో పాటుగా కొన్ని చట్ట సవరణలు తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అవి వేటికి సంబంధించినటువంటి చట్ట సవరణలు అనేటువంటి అంశం అయితే ఇంకా పూర్తిగా తెలియరాలేదు. వీటన్నింటి గురించి వివరాలు అయితే త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.